వల్లబనేని వంశీకి కొత్త ప్రత్యర్థి వంగవీటికి ఆ సీట్ ఫిక్స్ ఏపీలో వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉన్నాయి మరో ఏడాది దాటితే ఎన్నికల వాతావరణం మొదలవడం ఖాయం దీంతో విపక్ష టీడీపీ ఎప్పటి నుంచే వేగంగా పావులు కదుపుతోంది రాజకీయంగా తమకు బలమైన జిల్లాగా చెప్పుకునే కృష్ణాలో సైతం గత ఎన్నికలలో తగిలిన ఎదురు దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ తాజాగా ఇక్కడ రచిస్తున్న వ్యూహాలు చదరంగాన్ని తలపిస్తున్నాయి ఇందులో భాగంగా చంద్రబాబు కదపబోతున్న ఓ పావు తన పార్టీకి మూడు ప్రయోజనాలు కల్పించబోతోంది ఏపీలో రాజకీయంగా అత్యంత యాక్టివ్ జిల్లాగా పేరు తెచ్చుకున్న కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి వైసీపీ ప్రభుత్వం రెండున్నర పాలన పూర్తి చేసుకోవడం మరో ఏడాదిన్నరలో మరో ఎన్నికలకు సిద్ధం కావలసిన పరిస్థితుల్లో విపక్ష టీడీపీ వ్యూహాల్ని పదునెక్కిస్తోంది దీంతో విజయవాడతో పాటు కృష్ణా జిల్లా రాజకీయాలలో కీలక మార్పులు తప్పేలా లేవు ముఖ్యంగా గత ఎన్నికలలో టీడీపీ ఈ జిల్లాలో గెలిచిన రెండు సీట్లలో ఒకటైన గన్నవరంలో వలబనేని వంశీ కొన్ని నెలల్లోనే వైసీపీకి ఫిరాయించారు దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు మరో రెండు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది దీంతో అన్నింటికీ కలిసి వచ్చేలా చంద్రబాబు కొత్త సమీకరణాన్ని సిద్ధం చేశారు గన్నవరంలో గత ఎన్నికలలో గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీకి ఫిరాయించడం ఓ దెబ్బైతే అక్కడికి వెళ్లి చంద్రబాబుపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తుండడం మరో ఇబ్బందిగా మారింది దీంతో గన్నవరంలో ఈసారి ఎలాగైనా వంశీని ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు అక్కడికి పాత కాపు ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ను పంపాలని నిర్ణయించారు గతంలో గన్నవరం నుంచి గెలిచిన చరిత్ర ఉన్న గద్దెకు ఇప్పటికీ అక్కడ పూర్తిగా పట్టుంది దీంతో పాటు గద్దెకు రాజకీయంగా ప్రజల్లో కూడా సౌమ్యుడనే పేరుంది దీంతో గద్దెను గన్నవరానికి పంపడం ద్వారా అక్కడ వంశీని ఓడించగలమని టీడీపీ భావిస్తోంది గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీచిన వైసీపీ పవనాలని తట్టుకుని టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన గద్దె రామ్మోహన్ పార్టీ కోరిక మేరకు తన పాత నియోజకవర్గమైన గన్నవరానికి వెళ్లనున్నారు దీంతో ఆయన సిట్టింగ్ స్థానంలో వంగవేటి వారసుడైన రాధాను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు వాస్తవానికి గతంలో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాధాకు గత ఎన్నికలలో మాత్రం అక్కడ వైసీపీ టీడీపీ నుంచి కూడా సీటు దక్కలేదు దీంతో ఆయన ఎప్పటికైనా తిరిగి తూర్పు నుంచే పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారు దీంతో వంగవీటి సేవలను గుర్తించి విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో దేవినేని వంగవీటి వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది గతంలో టీడీపీలో ఈ రెండు కుటుంబాలు ఉండగా కూడా ఉప్పు నిప్పుగా ఉండేవారు కానీ చంద్రబాబు సర్ది చెప్పడంతో కొంతకాలం కలిసి పనిచేస్తున్నట్లు కనిపించారు అయితే దేవినేని అవినాష్ వైసీపీకి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్న వంగవీటి రాధ టీడీపీకి వచ్చేశారు ఇప్పుడు చంద్రబాబు కొత్త సమీకరణలతో వీరిద్దరూ తొలిసారి తూర్పు నియోజకవర్గం నుంచి ముఖాముఖి పోరులో తలపడే అవకాశం దక్కబోతోంది రాజకీయాలలో జూనియర్గా ఉన్న అవినాష్తో పోలిస్తే స్థానికంగా ఉన్న కుల సమీకరణాలు రాధకే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు చంద్రబాబు తాజా వ్యూహంతో ఒక్క దెబ్బకు మూడు పెట్టెలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ గన్నవరం వెళితే అక్కడ వంశీకి గట్టి పోటీ తప్పదు అలాగే గద్దె రామ్మోహన్ స్థానంలో బరిలోకి దిగే వంగవేటి రాధతో దేవినేని అవినాష్కు చెక్ పెట్టేందుకు వీలు కలుగుతుంది అలాగే ఎప్పటి నుంచో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గెలుపు కోసం ఆ మాటకు వస్తే సీటు కోసం ఎదురుచూస్తున్న వంగవేటి రాధకు కూడా అక్కడ అవకాశం కల్పించడం ద్వారా టీడీపీకి మేలు కలుగుతుందని భావిస్తున్నారు